మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ హాయ్ వివర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఎలాగైనా పట్టు సాధించాలని వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క కార్పొరేటర్ సీటు ఉన్నటువంటి బీజేపీకి ఈసారి నియోజకవర్గాల్లో పట్టు లభిస్తుందా ఎలా ఉండబోతుందనేది జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సత్యనారాయణ గారు ఎట్లా ఉందండి బీజేపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది రాబోయే ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో సంస్థాగతంగా చాలా బలపడ్డది దానికి మనం ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకున్నట్టయితే రేపు రేపు ఇరవై ఏడవ తేదీ ఖమ్మం జిల్లాలో ఒక లక్ష తోటి ఒక పెద్ద సభ పెట్టబోతా ఉన్నాం దానికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు అదేవిధంగా కేంద్ర హోంమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు ఖమ్మం రాబోతూ ఉన్నారు అదేవిధంగా మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీరులు శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా రేపు పద్దెనిమిదవ తేదీ ఖమ్మం ఉన్నారు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం ఆహార కూడా కార్యకర్తలు కేడర్ మొదటి నుంచి కూడా సంఘపరంగా కానివ్వండి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఖమ్మం జిల్లాలో చాలా బలమైనటువంటి క్యాడర్ ఉంది అందులో భాగంగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఖమ్మం కార్పొరేషన్లో మాకు మంచి ఓట్లు రావటం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒకటి సీటు మేము గెలవటం జరిగింది ఒక మూడు స్థానాల్లో మేము వంద లోపు ఓట్ల తేడాతో కూడా ఓడిపోవటం జరిగింది ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ క్రమక్రమేణా బలపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం మొత్తంలో కూడా అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా పార్టీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా రాజకీయ పార్టీల కంటే కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తయారైన మాట వాస్తవం అంటే గత ఎన్నికల్లో సత్యనారాయణ గారు చాలా చోట్ల కూడా చాలా బలహీనంగా ఉంది పార్టీ చాలా తక్కువ ఓట్లు కూడా వచ్చాయి ఈసారి ఎక్కువ ఓట్లు రావడానికి ఎట్లాంటి ప్లానింగ్ అనేది చేస్తున్నారు అంటే సంస్థాగతంగా చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాల సిద్ధాంతపరంగా మొదటి నుంచి కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు తర్వాత చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ జిల్లాలో వారు గతంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కానివ్వండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే తెలుగుదేశం కూడా పదికి పది స్థానాలు గెలిచినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండుసార్లు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క సీటే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇప్పుడు అన్ని పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్క పువ్వాడ అజయ్ కుమార్ గారు ఖమ్మం నుంచి గెలిచినటువంటి వ్యక్తి వారు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచారు వారు కాకుండా మిగతా తొమ్మిది స్థానాల్లో భట్టి విక్రమార్కర్ గారిని పక్కన పెడితే కాంగ్రెస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో ఉన్నారు కానీ మిగతా ఎనిమిది మంది కూడా వేరే వివిధ రాజకీయ పార్టీల్లో గెలిచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటా ఉన్నారు ఏ పార్టీకి ఓటేసినా అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అది టీఆర్ఎస్కి వేసినట్టు అవుతుంది ఎందుకంటే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఈ జిల్లాలో పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్లో గెలిచిన తర్వాత వాళ్ళు ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వాళ్ళు ఒమ్ము చేసి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కాబట్టి ప్రజలు టీఆర్ఎస్కి ఓట్ ఓటేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓట్ చేయాలన్నటువంటి విషయం ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఈరోజు బలపరుస్తున్నారు ఈ జిల్లాలో అంటే సత్యనారాయణ గారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది ప్రజలకు ఏం చేసింది అనేది ఒక చర్చ నడుస్తుంది దాని మీద ఎట్లాంటి ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పిస్తారు ఈరోజు ఖమ్మం జిల్లాలో చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ప్రతి మా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి నేషనల్ హైవేస్ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో చెప్తా ఉన్నా ఇది ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ప్రోటోకాల్ విషయంలో మంత్రులు పోయి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు పోయి అక్కడ శంకుస్థాపన దగ్గర నిలబడుతున్నారు కానివ్వండి ఖమ్మం కోదాడు రోడ్డు కావచ్చు ఖమ్మం సూర్యాపేట రోడ్డు కావచ్చు ఖమ్మం కురివి రోడ్డు కావచ్చు ఖమ్మం నుంచి దేవరపల్లికి కావచ్చు ఈ విధంగా దేశం ఖమ్మం నలుమూలల ఎటు చూసిన వేస్తున్నటువంటి నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఖమ్మంకి ఒక మణిహారం లాగా తయారైనవి ఇవన్నీ కూడా ఒక్క ఖమ్మం జిల్లాలోనే పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు నేషనల్ హైవేస్ అన్నది ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఘనతే కదా ఇవి ప్రజలకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నాయి కాబట్టి కొంత ప్రజల చైతన్యం వస్తావు అంటే సత్యనారాయణ గారు ముఖ్యంగా ఉంది కొద్దిమంది అయినా కొద్దిగా గొప్ప కేడర్ అయినా కూడా చాలా విభేదాలు ఉన్నాయి పార్టీలో అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది పార్టీ కార్యకర్తల్లోనే దీన్ని ఎట్లా కట్టుదిట్టం చేయబోతున్నారు ఎట్లా వాళ్ళు సమన్వయపరిచే అవకాశం ఉంటుందా గతంలో ఈ ప్రశ్న ఏ ఇంటర్వ్యూల్లో కూడా మాకు రాలేదు ఎందుకంటే ప్రధానంగా మీరు చెప్పారు కొంత అట్లా ఉందని పార్టీ పెరిగినప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి ఇప్పుడు పార్టీ ఖమ్మం జిల్లాలో కొంత పెరిగిన మాట వాస్తవం మనందరికీ తెలుసు పెరిగింది కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ క్యాడర్ మొత్తం కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉంది మాకు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా బండి సంజయ్ గారి నేతృత్వంలో అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు పొంగులేడి సుధాకర్ రెడ్డి గారు గరగపాటి మోహన్ రావు గారు కొండపల్లి రెడ్డి గారు ఇలా అనేక మంది లీడర్షిప్ బలమైన లీడర్షిప్ మాకు ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కలిసి పోబట్టే ఈరోజు లక్ష మందితో రేపు అమిత్ షా గారి యొక్క సభ పెట్టబోతా ఉన్నాం ఈ జిల్లాలో దానికి ప్రత్యక్ష ఉదాహరణే అది అంటే టికెట్లకు సంబంధించి కూడా ఇంతకుముందుకు అధిష్టానం ఉన్న పిలుపులు వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లకు సంబంధించి ఎవరి పేర్లను అనౌన్స్ అయినాయ్య టికెట్లు అన్నది ఈ జిల్లా నుంచి నిర్ణయాలు అంటూ జరగవు కదా ఇది జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి అది జాతీయ నాయకత్వం చూసుకుంటుంది మమ్మల్ని అయితే ఇంతవరకు అడగలేదు అడిగినటువంటి సందర్భం ఉంటే తప్పకుండా మేము ఎవరు ఏంటి అన్నది మా యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే కొంతమంది ఇప్పటికే టికెట్లు తమకే వస్తాయని వర్క్ కూడా చేస్తున్నారు జనంలోకి వెళ్ళి తిరుగుతున్నారు కదా వాళ్ళకి సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అధిష్టానానికి ప్రజల్లో మంచి స్పందన ఉంది ప్రజల్లో మంచి స్పందన ఉంది కాబట్టి నాయకత్వం కొంత పెరిగింది ఒక్కొక్క సీటు కోసం ముగ్గురు నలుగురు వ్యక్తులు పోటీ పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు నిరంతరం కూడా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క చర్చ అనేది జిల్లాలో బాగా నడుస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో తప్పకుండా రాష్ట్ర పార్టీ అడిగినప్పుడు తప్పకుండా ఎవరైతే మొదటి నుంచి సిద్ధాంతం కోసం పనిచేశారు లేకపోతే ఏ విధంగా రాజకీయ ఎలక్షన్లు ఏ విధంగా ఎదుర్కొంటారనే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు రాష్ట్ర పార్టీకి వాస్తవాలు చెప్పడం జరుగుతుంది అంటే బీజేపీకి క్యాడర్ తక్కువ ఉన్నా కూడా చాలా ఉద్యమాలు చేస్తున్నారు చాలా కార్యక్రమాలకు ముందు తిగుతున్నారు కదా అధిష్టానం నుంచి ఎట్లాంటి సహకారం అవుతుంది తప్పకుండా మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు వారు కాదా సాధారణ కార్యకర్త నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు కార్పొరేటర్ అయ్యారు ఎంపీ అయ్యారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు ఈరోజు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యారు వారి తర్వాత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చేస్తూ మా యొక్క కిషన్ రెడ్డి గారు గతంలో మూడు సార్లు అయ్యారు ఇప్పుడు నాలుగోసారి వారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు వారు కూడా ఈ జిల్లాలో అనేక పర్యటన చేశారు కేడర్ తోటి సత్సంబంధాలు కలిగినటువంటి నాయకులు ఉన్నారు ఎప్పుడు కూడా రాష్ట్ర పార్టీ సహకారం అనేది పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు ఆశీసులు కావచ్చు బండి సంజయ్ గారు ఆశీస్సులు కావచ్చు రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఖమ్మం జిల్లాకు ఉంటాయి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాలో గెలుపు కోసం అహర్నిశలో శ్రమిస్తామని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పార్టీని పటిష్టపరిచే పనిలో పడ్డామని చెప్పేసి ఇప్పటికే బూత్ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా బీజేపీ వైపు మళ్తున్నారని చెప్పేసి కళా మనతో చెప్తున్నారు ఇది పరిస్థితి ప్రసీకేమైనా పశ్వత్ కిరణ్ ఖమ్మండి